మాకున్నది 105 మంది. మరి ఏడుగులున్నోళ్లకు మీరు గంట గంట టైం ఇస్తే గంటల గంటల పాటు ఆయన గవర్నర్ ప్రసంగం మీద కాకుండా బడ్జెట్ మీద మున్సిపల్ పద్దు మీద మాట్లాడినట్టు మాట్లాడితే దానికి మేము అభ్యంతర పెడతా అంటే కూడా ఆయనకు ఆవేశం ఎందుకు సార్? రెండోది సార్, వారు మాట్లాడుతున్నారు మీరు బీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడతారు. ఆయన బీఎస్సీకే రాడు, వచ్చి ఏమైనా వాదించినా వచ్చి చెప్పినా విజ్ఞప్తి చేసినా మీరు వింటారు. శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు, అక్కడికి రారు. అక్కడికి రాకపోగా పైపెచ్చి ఈ టర్మ్లో అసలు అసెంబ్లీయే జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మర్చిపోతున్నాడు ఈ టర్మ్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయింది, అది మర్చిపోతున్నాడు కన్వీనియంట్గా. అంటే అధ్యక్ష మాట్లాడేటప్పుడు ఆవేశంగా గొంతు పెంచి గొంతు చించుకుంటే దానివల్ల ఏం రాదు అధ్యక్ష. చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లుప్తంగా పద్ధతిగా మర్యాదగా కూడా చెప్పొచ్చు. గొంతులు చించుకున్నంత మాత్రాన చాలా గొప్ప వాళ్ళం అని ఆయన అనుకుంటే నేను చేయగలిగేదేం లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. ద స్పీచ్ దట్ యు ఆర్ మేకింగ్ టుడే ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు ద గవర్నర్స్ అడ్రస్. ఐ థింక్ యూ బీన్ గివెన్ ఆంపుల్ ఆపర్చునిటీ ఫర్ ద నెంబర్ ఆఫ్ లెజిస్లేటర్స్ యూ హ్యావ్, యూ బీన్ గివెన్ ఆంపుల్ ఆపర్చునిటీ. మరి మీరు వాళ్ళకి ఏడుగురు ఉన్న వాళ్ళకి ఇంత టైం ఇస్తే మేము 105 మంది ఉన్నాం అధ్యక్ష, మాకెంత టైం ఇవ్వాలి అధ్యక్ష? మీరు మా వాళ్ళు ఇద్దరే మాట్లాడారు, గంట మాట్లాడారు. ఆయన ఏడుగురు ఉన్నాయని గంట మాట్లాడతాడు, ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష? మీరు సమయపాలన కూడా మీరు చెప్పాలా? మళ్ళీ గవర్నమెంట్ హ్యాస్ టు రిప్లై. ఆయన సభానాయకుడు రాలేదని మాట్లాడతారు అధ్యక్ష, సభానాయకుడికి ఆయనకి ఏం పోలిక అధ్యక్ష? నాకు అర్థం కాదు. సభానాయకుడి స్థానంలో మా గవర్నమెంట్ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి వచ్చినారు, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చినారు, 4 మంత్రులు ఉన్నారు నిన్న బీఎస్సీ మీటింగ్లో. ఆయన రాకపోగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఆయన బాధ్యత నెరవేర్చకపోగా పైపెచ్చి ఇంకేదో మళ్ళీ మీదికి నిందాపూర్వకంగా మాట్లాడడం మంచిది కాదు. మేము అక్బర్ సాహబ్ సే రిక్వెస్ట్ కడతాం, ఆప్ ఆజ్ గవర్నర్ స్పీచ్ పే ఆప్ ఆప్కి సజెషన్ ఆప్కే ఇన్పుట్ ఆప్కే జో బీ కామెంట్స్ ఆప్ దే రే ఉస్ బాత్ పే గవర్నమెంట్ జరూర్ రిప్లై కరేగీ, బట్ టు మేక్ స్వీపింగ్ రిమార్క్స్ సేయింగ్ ద గవర్నమెంట్ ఇస్ నాట్ ఫంక్షనింగ్, మినిస్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్, ఇది మంచిది కాదు అధ్యక్ష, మంచి ధోరణి కాదు. ఇప్పటికైనా వారిని సవరించుకోమనండి. మీరు కూడా సమయపాలన పాటించాలి అధ్యక్ష, ఎందుకంటే మరి మాకు కూడా అవకాశాలు రావాలి, మేము కూడా మాట్లాడాలి, మంత్రులు సమాధానం చెప్పాలి, ఇక్కడ చెప్పి మేము కౌన్సిల్కి పోవాలి. కాబట్టి ఇది కరెక్ట్ వ్యవహారం అయితే కాదు. వారిని కూడా దయచేసి సమయ పాలన పాటించే విధంగా తమరు చర్య తీసుకోవాలంటూ కోరుతాను అధ్యక్ష. ప్లీజ్ కన్క్లూడ్.